పుప్పలపాటి చౌదరి గారు అలాగే జైకర్ రవికిరణ్ గారు చెప్పిన విన్నారు మీరు, అంటే ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ అన్నది. సో మీరేమంటారంటే ఎందుకు వైసీపీ మీ వెనుక ఖచ్చితంగా బీజేపీ ఉంది అంటే, మద్యానికి సంబంధించి కూడా ఏవైతే మీకు వస్తున్నాయో మద్యానికి సంబంధించిన టర్న్ ఓవర్స్ లో ఏవైతే ఉన్నాయో కొంత పర్సెంట్ బీజేపీకి వెళుతుంది, తెలియకుండా కేంద్రానికి వెళుతుంది అన్న ఆరోపణలు చాలా గట్టిగా వినిపించాయి మధ్య కాలంలోని. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎందుకంటే బీజేపీ లేదు అని, బీజేపీ మాకు ఎటువంటి పార్టీలతోని ఆ బ్యాక్ ఎండ్ మా హస్తం అనేది ఏదీ లేదు, మా పని మేము చేసుకుంటూ పోతున్నాము, మేము ఇవ్వాల్సిన నిధులు ఇస్తూ వెళ్తున్నాము, సో అవి సద్వినియోగం అవ్వకుండా వైసీపీ దుర్వినియోగం చేస్తోంది అని చెప్పేసి బీజేపీ ఇప్పుడు ఆరోపిస్తా ఉంది. సో అంటే ఒకవేళ వాళ్ళ ఉనికి మీ వెనుక లేదు అని నిరూపించుకోవడానికా, లేకపోతే అసలు ఏంటంటారు, అంటే ఎందుకు అలాంటి నిందను మోయాల్సిన అవసరం బీజేపీకి లేదు మీకు లేదు? నువ్వు తెలుగుదేశం వాళ్ళ అసత్య ప్రవాహం ప్రచారం ఎలా ఉంటుందో ఇప్పటిదాకా శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతుంటే విన్నాం. ఇప్పుడు రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి సేఫ్ హ్యాండ్స్ లో పరిపాలన జరుగుతూ ప్రతి పేదవాడు చాలా అంటే ఎంత ధైర్యంగా అంటే అంత ధైర్యంగా తన జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి ప్రతి పరిస్థితులను ఏర్పాటు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎడల సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగుతూ అలా అలా ముందుకు సాగటం ద్వారా ప్రజా ఉన్నటువంటి తమ పరిస్థితులకు అత్యంత సంతోషంగా గడుపుతూ ఈరోజు 175కు 175 సీట్లు ఇవ్వాలన్నటువంటి ఆకాంక్షతో ముందుకు సాగేటటువంటి పరిస్థితులు ఈరోజు సాగుతున్నాయి. అయినా కానీ వీళ్ళు ఏం పరిపాలన చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేశారు అనేటటువంటిది, ఏం చేశారు ఎలా చేశారు అనేది రేపొద్దున ఓటేసేటటువంటి ప్రతి ఓటర్కి తెలుసు. వాళ్ళు గుండె మీద చేసుకొని ఎవరికి ఓటేస్తారు అనేది వీళ్ళకి తెలుసు. మీరే ఒకసారి గమనించుకోండి, శ్రీనివాస్ చౌదరి గారు 2% షేర్లు అమ్మితేనేటువంటి మీకు గుర్తులేదేమో, వారికి ఉన్నటువంటి కోటాను కోట్ల రూపాయలు 2 ఎకరాల నుంచి 4 లక్షల కోట్ల రూపాయలకు ఎదిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అందున తెహల్గా వాళ్ళు ప్రత్యంత ఖరీదైనటువంటి రాజకీయాలుగా కాస్ట్లియస్ట్ రాజకీయాలుగా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు చెప్పడం జనాలు వినడం భలే నవ్వులాట తెప్పిస్తుంది. సరే దాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ బొమ్మలేయడంలోనూ లేకపోతే పేర్లు పెట్టడంలోనూ ఉన్నటువంటి అభ్యంతరాలను గురించి బీజేపీ రవికిరణ్ గారు చాలా సుదీర్ఘంగా ఉపన్యసించారు. అయితే అక్కడ విషయం ఏంటంటే బీజేపీకి ఎప్పుడూ కూడా పేరు మార్చడం అంతే తప్ప తీరు మార్చుకోవటం మాత్రం అంత సరిగా అంటే సరిగా స్పందించట్లేదేమో తీరు మార్చుకునే విధంలో. బీజేపీ తమ తమ తీరు కూడా మార్చుకుంటే మంచిది. వాళ్ళు ఎన్ని ఏ వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఊరు పేరు మారుస్తూ ఉంటారు, ప్రతి పట్టణం పేరు మారుస్తూ ఉంటారు, ప్రతి దానికి ఉన్నటువంటి పేర్లు మారుస్తారు తప్ప అధికారంలో ఉన్న అధికారం యొక్క తీరు కానీ పరిపాలన తీరు కానీ మార్చుకోవటం బీజేపీకి చేత కావట్లేదు. అటువంటి వాళ్ళు ఎన్ని ఎన్ని విమర్శలైనా చేస్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఇళ్ల విషయంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే అన్నింట 90% నిధులన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తన ఖజానాలో నుంచి భరిస్తుంది. ఇంకా మరో విశేషంగా ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఇచ్చేటటువంటి ఆ 10%, 20% నిధులు ఏదన్నా ఉన్నాయి అని అంటే కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడుతున్నటువంటి ట్యాక్స్ అండి అది. అది మేము రూపాయి కడితే మేమే కేంద్రానికి అంటే ప్రతి రాష్ట్రం కేంద్రానికి 58% డబ్బులు మేము ఇస్తున్నాం. మాకు మేము ఇచ్చే రూపాయిలో నుంచి మాకు ఇచ్చేటటువంటి 42 పైసల్లోనూ కూడా మాకు రావాల్సిన డబ్బుల్ని మాకు రావాల్సినటువంటి నిధుల్ని ఆపేస్తూ మేము కడుతున్నటువంటి డబ్బులతో కేంద్రం ఎంజాయ్ చేస్తూ విదేశీ పర్యటనలు చేస్తూ కోటాను కోట్ల రూపాయల డ్రెస్సులు వేసుకుంటూ ఇలా ఆంధ్రప్రదేశ్ లాంటి 28 పన్నుల్లో నుంచి వాళ్ళు బ్రహ్మాండంగా వెన్నుదన్నుగా మలుచుకొని ఆ భారతదేశపు ఖజానాకి వీళ్ళేదో పెద్ద ఎక్కడి నుంచి సంపాదించి పెడుతున్నారండి, కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారండి, కేంద్రం ఒక మిథ్యా అన్నారు ఆనాడే ప్రజలు. కేంద్రం దగ్గర నుంచి ఎక్కడ ప్రత్యేకమైనటువంటి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి కేంద్రానికి? మా ఇప్పుడు ఇప్పుడైనా సరే ఇప్పుడు మాట్లాడడానికైనా సరే రవికిరణ్ గారు మాట్లాడడానికైనా ఆయన ఏమంటారంటే మా బొమ్మే లేదు అందుకనే నిధులు బొమ్మే లేదని నిధులు కట్ చేశారంటే బొమ్మల పిచ్చి ఎవరికి ఉందో ఇట్టే అర్థమైపోట్లా, ప్రజలకు అర్థమైపోట్లా, అంటే ఈర్ష్యతోనూ కడుపు మంటతోనూ అక్కసుతోనూ నిధులు వేస్తారా? 5,000 అది నిజంగా దాంట్లో రాసింది నిజమే అయితే 5,300 కోట్ల రూపాయలు ఆపేస్తారా? ఇప్పుడు నిజంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకంలోనూ కేంద్ర ప్రభుత్వం వాటా
ఎంతో కొంత ఉంది అనేది వాస్తవమే కానీ ఇది కేంద్ర ప్రభుత్వంతోనే నడుస్తుంది అనేటటువంటిది నిజమైతే ఇవన్నీ పథకాలు ఇన్ని వీళ్ళే చదువుతున్నారు కదా, ఇన్ని పేర్లు చదువుతున్నారు కదా, ఇన్ని పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు? ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పానండి బీజేపీని.